విశ్వాస జీవితంలో వివేచన డిసర్న్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది ఏది సత్యము ఏది అసత్యము ఏది ఉపయోగకరమైనది ఏది నిరుపయోగమైనది అనే వివేచన విశ్వాస జీవితంలో ఒక ఉన్నతమైన లక్షణం అది ఇట్ కుడ్ బీ ఇన్ అవర్ స్పీచ్ మన భాషలో మాటలలో వివేచన ఇట్ కుడ్ బీ ఇన్ అవర్ కాండక్ట్ మన యొక్క వ్యవహార శైలిలో వివేచన మరియు మన నడవడికలో వివేచన కలిగి ఉండట డిసర్న్మెంట్ అయితే తీతుకు రాసిన పత్రికలో అపోసమైన పౌలు ఒక ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అదేంటంటే ఈ వివేచనకు ఆధారము దేవుని యొక్క లేఖనము మరియు సత్యము ట్రూ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ మరియు అపోజైన పౌలు తీతుకు అనే ఒక యవనస్తుడు ఈయన ఒక గ్రీకేయుడు అంటే అన్యజనుడు యేసుక్రస్తు ప్రభువారి యొక్క సువార్త వలన రక్షింపబడ్డాడు అయితే ఆ యొక్క పౌలు యొక్క ప్రయాణాలలో ఈ క్రేతులోని ఈ యొక్క సంఘం నాటబడింది క్రేతీయులు అక్కడున్న ఒక క్రేతీయులకు ఉన్న ఒక బిరుదు ఏంటంటే వారు అబద్ధికులు దే ఆర్ లయర్స్ మరియు వదరబోతులు అంటే అది ఒక ఐలాండ్ అనమాట ఒక దీవి తద్వారా వ్యాపారం బాగా విస్తరించి ముఖ్యంగా డిబాషరీ అంటారు అంటే తాగడము తిరగడము మరియు విచ్చలవిడితనం ఉన్న ఆ ప్రదేశంలో క్రేతులో దేవుడు ఆయన యొక్క ఆత్మకార్యం ద్వారా కొద్ది మందిని దేవుడు అక్కడ రక్షించుకున్నారు కానీ అలాంటి ఆ యొక్క దీవిలో ఒక క్రమము లేదు ఒక డిజార్డర్లీనెస్ ఉంది దేవుని యొక్క జనాంగంలోనే సంఘంలో దేవుని బిడ్డలలో మరియు లోకంలో అయితే ఇంకా విచ్చలు పెడతాం కానీ అపోజ్ అయిన పౌలు విశ్వసించింది ఏంటంటే తాను నమ్మిన ఈ సువార్త గాస్పల్ హ్యాస్ స్ట్రెంగ్త్ టు ట్రాన్స్ఫార్మ్ ఎ కమ్యూనిటీ కారణము సువార్త అనేది కేవలం ఒక ఒక ఆబ్జెక్టివ్ ట్రూత్ అయినప్పటికీ అంటే ఇది ఒక సత్యము కానీ ఈ సత్యం ఏం చేస్తుందంటే సత్క్రియలకు నడిపిస్తుంది ట్రూ ఫెయిత్ లీడ్స్ టు ఒబీడియన్స్ నిజమైన విశ్వాసము విధేయతకు సత్క్రియలకు నడిపిస్తుంది అందుకే ఈ చివరి వచ్చిన ఒకసారి చూసినట్లయితే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అంటే దే నో గాడ్ కానీ తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు మీరేమన్నారంటే మాకు దేవుడు తెలుసు కానీ వారి క్రియలు ఏం చెప్తున్నాయంటే ఆయన ఎరగనట్టే ఉన్నాయి అంటే మిస్ మ్యాచ్ ఫెయిత్ నో వర్క్స్ కానీ అయిన పౌలు పరిశుద్ధ ఆత్ముడు మనకు తెలియజేసే విషయం ఏంటంటే ఇవి రెండు అవిభాజ్యమైనవి మనం చూసినట్లు మన క్రియలకు అతీతంగా మనం రక్షింపబడ్డాం నిర్గమాకాండంలో మనం ధ్యానిస్తూ వచ్చాం క్రియలకు అతీతంగా దేవుని కృప ద్వారా రక్షింపబడ్డాము కానీ ఈ క్రియలు అవి ఈ విశ్వాసము ద్వారా మనం రక్షింపబడ్డాం క్రియలకు అతీతంగా కానీ ఈ విశ్వాసము క్రియలను విధేయతను కలిగిస్తుంది అందుకే అప్పసరైన పావులు తీతుకి రా జ్ఞాపకం చేస్తూ తెలియజేసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్డర్లీనెస్ ఎట్ హోమ్ కుటుంబంలో ఒక క్రమము దైవికమైన క్రమము సహవాసంలో క్రమము కారణము సహవాసము దేవుని యొక్క ఇల్లు దేవుని యొక్క గృహము కదా మనం చూస్తూ వచ్చాం ఆయన తన వారి మధ్యలో ఉంటాడు ఉండటానికి ఇష్టపడే దేవుడని మనం నిర్గమాకాండం ముగిస్తూ వచ్చాం ఆయన ఆయన ఉండాల్సిన ఆ సహవాసము వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఆర్డర్లీనెస్ సహవాసం అంటే కేవలం ఆదివారపు ఆరాధనలో మనం క్రమంగా ఉండటం మాత్రమే కాదు హౌ వి ఆర్ గ్రోయింగ్ టుగెదర్ యాజ్ అ చర్చ్ దేవుని యొక్క సహవాసంగా మనం ఎలాగో ఎదుగుతున్నాం కేవలం ఆదివారపు ఆరాధన మాత్రమే కాదు మన దైనందిన జీవితం అవర్ అవర్ లైఫ్ యాజ్ ఎ చర్చ్ కదా కాబట్టి ఈ గృహంలో కుటుంబంలో క్రమము తర్వాత సంఘంలో క్రమము దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘంలో క్రమము ఉన్నప్పుడు సంఘముగా క్రమం కలిగి ఉన్నప్పుడు మనం ఇట్ ఈజ్ అది ఒక దినం లోకానికి మాదిరిగా ఉంటుంది అదే రెండు మూడు అధ్యాయుల్లో మాట్లాడుతుంటాడు మూడో అధ్యాయులు ముఖ్యంగా అయిన పౌలు తీతో ఇట్ అట్రాక్ట్స్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ ఈస్ లైక్ ఎ మ్యాగ్నెట్ దేవుని యొక్క సహవాసం దేవుని వైపుకి లోకాన్ని ఆకర్షించగలిగే సామర్థ్యం సువార్త ద్వారా వచ్చే పరివర్తనకు కలదు అని విశ్వసించిన పోస్ట్ నైన పౌలు తీతుకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు అయితే ఈ ఈ మొదటి అధ్యాయంలో ముఖ్యమైన విషయం ఏంటంటే అపోజ్ అయిన పావులు ఏమంటున్నాడంటే నేను క్రేతిలో విడిచివచ్చాను అక్కడ పెద్దలను నియమించు మరియు సంగమునకు రైట్ టీచర్స్ అండ్ ఫాల్స్ టీచర్స్ సత్యవాక్యమును బోధించు ఉపదేశకులు దుర్బోధకులకు మధ్య డిసర్న్మెంట్ ఉండాలి వివేచన ఉండాలి అపోజ్ అయిన పౌలు ఆ విషయాన్ని చాలా ఖండితంగా చెప్పాడు ఆ విషయంలో గద్దించమని చెప్పాడు కారణము ఏ విధంగా అయితే మనం పిల్లలు ఏం తింటున్నారో ఆహారం కదా ఇదనాల్లో క్యాన్సర్ విచ్చలవిడిగా పెరుగుతున్న కారణాన ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ ఫుడ్ హౌ ఈట్ ఫుడ్ వాట్ కైండ్ ఎలాంటి ఆహారాన్ని మనం తింటున్నాం ఏ ఆహారములు కార్సినోజెనిక్ ఐటమ్స్ కలిగి ఉంటాయి అంటే క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి విఆర్ సో కన్సర్న్డ్ కానీ చాప కింద నీరులాగా దుర్బోధలు మనల్ని ప్రభావితం చేసి భ్రష్టత్వంలోకి నడిపించగలవు మరియు దుర్బోధకులు అలాంటి చాతుర్యంతో వారు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి విశ్వాసికి రైట్ డిసర్న్మెంట్ కావాలి సరైన వివేచన కావాలి అని అపోసరైన పౌలు తీతుకి రాస్తూ ఆ విషయంలో సంఘాన్ని వారికి బోధించు వారికి నేర్పించు ఎవనసరైన తీతు అని తీతుకి తెలియచేస్తున్నాడు పౌలు అయ్యో తీతు అలా చెప్తే అసూయ కలుగున్నాడేమో పౌలు తీతు అని అనుకుంటారని అనుకోలే కారణము వారు భ్రష్టత్వంలోనికి దుర్బోధుల్లోనికి వెళ్ళిపోకుండా వారిని దేవుని మార్గంలో నడిపించటం దేవుడిచ్చిన బాధ్యత ఇది పౌలికి సంబంధించిన విషయం కాదు తీతుకి సంబంధించిన విషయం కాదు ఇది వారి విశ్వాస విషయానికి సంబంధించింది మరియు దేవుని మహిమకు సంబంధించింది అయితే మొదటిగా మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం దేవుడు ఏర్పరచుకు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్యజీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోసుడున పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి ఆయనది ఇక్కడ మూడు ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నాడు మరియు దేవుడు ఏర్పరచుకున్న వారితో మాట్లాడుతున్నాడు గాడ్స్ ఎలెక్ట్ అంటే దేవుని సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు వారి విశ్వాసము నిరీక్షణ సత్యం వాటి గురించి రాస్తున్నాను అన్నాడు విశ్వాసము అంటే ఫెయిత్ వారు ఏసుక్రీస్తు ప్రభువు వారిని విశ్వాసం ద్వారా అంగీకరించారు ఇట్ ఈస్ వారి యొక్క పూర్వస్థితిని జ్ఞాపకం చేస్తుంది వారు ఏసుక్రీస్తు ప్రభువు వారి అందరి విశ్వాసం ద్వారా దేవుని యొక్క జనాంగంగా వారయ్యారు మరియు ఫ్యూచర్ నిత్య జీవమును గురించిన నిరీక్షణ రాబోవు నిరీక్షణ మరియు భక్తికి ఆధారముకు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తం ప్రజెంట్ వాటి నిమిత్తం రాస్తానన్నాడు అన్నాడు మన విశ్వాసాన్ని జ్ఞాపకం చేస్తూ నందల విశ్వాసం ద్వారా సువార్త ద్వారా ఏ విధంగా అయితే మనం రక్షించబడ్డామో జ్ఞాపకం చేస్తూ మరియు రాబోవు నిరీక్షణ గురించి ముందుకు చూపిస్తూ మరియు సత్యము నిమిత్తమైన అనుభవ జ్ఞానం ప్రజెంట్ వాడి గురించి అపోస్తులైన పౌలు అన్నాడు క్రీస్తు దాసుడును మరియు అపోస్తులైన పౌలు విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పిన ఆయనది పౌలు ఒక యూదుడు తీతుకు గ్రీకేయుడు కానీ పౌలు అంటే ఈ అన్యజనుడైన ఒకప్పుడు అన్యజనుడైనటువంటి రక్షింపబడక ముందు అన్యజనుడైనటువంటి తీతుకు గురించి ఏమన్నా అంటే నాకు ఈ జియోగ్రాఫికల్ బ్యారియర్స్ లేకపోతే ఎథ్రిక్ బ్యారియర్స్ ముఖ్యం కాదు క్రీస్తునందులు విశ్వాసం ఉంచిన ఈయన నాకు నిజమైన కుమారుడు తీతుకు హీ ఈజ్ మై ట్రూ సన్ కారణము క్రీస్తు యొక్క సువార్త మరియు ఈ నిరక్ష నిరీక్షణ ఈ సత్యము ద్వారా వారు తండ్రి కుమారులు అయ్యారు ఆ నిత్య జీవమును ఈ మొదటి నాలుగు వచనాలు అపోస్ట్ అయిన పావులు రాసిన థర్డ్ లాంగెస్ట్ సెంటెన్స్ అంటే మూడవ అతిపెద్ద వాక్యం అంటే ఈ విషయాన్ని గురించి తీతితో మాట్లాడుతున్నప్పుడు అల్టిమేట్గా సువార్తలోనికి వెళ్తాడు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు పావులు అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట సుమారు అరవై ఐదు పదాలను వాడాడంట సిక్స్టీ ఫైవ్ వర్డ్స్ మాట్లాడుతూ అంటున్నాడు ఈ విశ్వాసము ఈ నిరీక్షణ ఈ సత్యవాక్యము మరియు అనుభవ జ్ఞానము నా కుమారుడైన నిజమైన కుమారుడైన తీతుకు రాయినది ఏమనగా ఆ జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసింది కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచును తండ్రి అయిన దేవు నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక లెటర్లో ఏ విధంగా అయితే ప్రారంభంలో మనం గ్రీటింగ్స్ రాస్తామో పౌలు తితుకి గ్రీటింగ్స్ తెలియచేస్తున్నాడు తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి ఇది అయిన పౌల్ యొక్క వెరీ కామన్ వే ఆఫ్ అడ్రస్సింగ్ అనమాట గాడ్ ద ఫాదర్ అండ్ జీసస్ క్రైస్ట్ అవర్ లాడ్ తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు ఇక్కడ అంటున్నాడు ఆ నిత్య జీవమునకు అంటే నిరీక్ష నిరీక్షణ చేయబడిన నిత్య జీవమునకు ఇందా ఇందాక నేను మీకు జ్ఞాపకం చేశాను ఒకసారి మనం ఇదే అధ్యాయంలో ముందుకెళ్ళి చూస్తే పన్నెండవ వచనంలో క్రేతీయుల గురించి ఉన్నటువంటి ఒక నానుడి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఒక సేయింగ్ ఏంటంటే వారి ప్రవక్తల్లోనే అంటే వారి రైటర్సే ఒక రైటర్ ఏమన్నాడంటే పన్నెండవ వచ్చినలో అనగా వారి సొంత ప్రవక్తల్లో కూడా ఇట్లనను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమురుగములను క్రేతీయులుకున్న ఒక నేచర్ ఏంటంటే దే ఆర్ లయర్స్ అబద్ధికులు వారి ప్రాచుర్యంలో ఉన్న ఒక ఫేమస్ ఎందుకు క్రేతీయులని అబద్ధికులని ఒక సమాజాన్ని అంతటిని అబద్ధికులని ఎలాగో అనేవాళ్ళంటే వాళ్ళు ఎవరంటే గ్రీకు దేవతల్లో దేవుళ్ళలో వారు చెప్పే ఒక దేవుళ్ళ పేరు జూయిస్ ఆయన అక్కడే పుట్టాడని అక్కడే పాతి పెట్టబడ్డాడని వారి మధ్యలోనే నివసించాడని వారు అబద్ధం ఆడుతూ ఉండేవారు అందుకే చాలామంది ఆ దినాల్లో ఏమనేవారు ఏ క్రైతీల్లాగా అబద్ధం చెప్పద్దు ఏ క్రేతీయులు అబద్ధం చెప్పద్దు లేకపోతే ఈ దినాల్లో మనం ఉంటాం కదా ఆ పలానా వ్యక్తిలాగా అబద్ధం చెప్పద్దు క్రేతీయుల్లాగా అబద్ధం చెప్పద్దు అని చాలామంది అంటూ ఉంటారు కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆ నిత్య జీవమునకు అబద్ధమాడనేరని ఒకవైపు క్రేతీయులేమో వారు లయర్స్ వారు అబద్ధికులు కానీ ఈయన అబద్ధమాడనేరని దేవుడు మరియు ఆయన వాగ్దానం చేసింది ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలం ముందు బయలుపరచును సువార్త ప్రకటన వలన అపోసలైన పౌలు ఏ విషయాన్ని ప్రారంభించినా సువార్థ గాస్పల్ ట్రూత్ దగ్గరికి వస్తాడు కారణము సువార్త మరియు మన ఆత్మీయ జీవితం ఇవి అవిభాజ్యమైనవి ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద గాస్పల్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఈ డిసర్న్మెంట్ మనకు కావాల్సిన విషయం ఏంటంటే ఉపదేశ సారము సువార్త కేంద్రితంగా ఉండాలి సువార్త అంటే కేవలం మనం ప్రభువుని ఎరగని వారికి తెలియచేసేది మాత్రమే కాదు సువార్త ప్రతిదినము మనం జ్ఞాపకం చేసుకునేది గాస్పల్ ఈజ్ ఎ డైలీ రిమైండర్ టు వస్ అబద్ధ మాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేస్తున్నాడు కానీ ఇప్పుడు మన రక్షకుడు అయిన ఇందాక మనం ఆరాధన కీర్తనలో చదివినట్లు అనాది కాలమందే వాగ్దానం చేశాడు ఇప్పుడు సువార్త ప్రకటన ద్వారా ద్వారా యుక్త కాలములందు బయలుపరచును మరియు పౌలు ఏమంటాడంటే ఆ సువార్తకు ఆ వాక్యమునకు నే నేను ఈ సత్య విషయానికి నేను అపోస్తులను యామ్ ఎన్ అపోస్టల్ అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మనం మూడు ముఖ్యమైన విషయాలు ఒకవేళ చూడాలంటే ఫస్ట్ ఏంటంటే ఉపదేశ సారం మనము కట్టుబడి ఉండవలసిన ఉపదేశ సారం ఏంటి లేకపోతే వాక్యానుసారమైన ఉపదేశకులు ఉపదేశించవలసిన ఉపదేశ సారం ఏంటంటే సువార్త అయితే దుర్బోధలు దుర్బోధకుల యొక్క ఉపదేశ సారం కూడా మనం చూద్దాం పద్నాలుగో వచనంలో ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలుగుపోవునటి మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమును స్వస్థులకు నిమిత్తం వారిని కఠినముగా గద్దింపము వారి యొక్క వారి యొక్క ఉపదేశ సారం ఏంటంటే ఒకవైపేమో ఏమో పౌలు తీతు మరియు ఆరోగ్యకరమైన ఉపదేశకుల యొక్క ఉపదేశ సారం ఏంటంటే సువార్త మరియు రానున్న నిరీక్షణ మరియు సత్యమునందు అనుభవ జ్ఞానం కలియునట మరియు విశ్వాసమును జ్ఞాపకం చేసుకున్నట మరొక వైపు దుర్బోధకుల యొక్క ఉపదేశ సారం ఏంటంటే యూదుల కల్పనా కథలు మరియు సత్యం నుండి తొలగిపోవునటి మనుషుల కట్టడలు క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది వారేమో సువార్త కేంద్రితంగా దేవుని వాక్యానుసారంగా వాక్యాన్ని వివరించటమే వారి ఉపదేశ సారం వారి సొంత ఆలోచన లేదు వాక్యాన్ని ఉపదేశించడమే డూయింగ్ ఇట్ డే ఆఫ్టర్ డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ బుక్ ఆఫ్టర్ బుక్ మరో మరొక వైపు దుర్బోధకులు ఏం చేస్తున్నారంటే యూదుల కల్పనా కథలు అంటే కల్పనా కథలు అంటే చాలా కల్పిత కథలు సుమారు ఆ సైలెంట్ పీరియడ్లో క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరాల పాటు అనేకమైన కథలు ఉన్నాయి వాటిల్లో వారు తేలియాడుతూ ఉండేవారు రకరకాల స్టోరీస్ చెప్తూ ఉండేవాళ్ళు మరియు మనుషుల కట్టడలు ఇదిగో ఇది ఎలా ఉండాలి ఇలా ఉంటే నువ్వు విశ్వాసంలో ఉన్నట్టు మనుషుల కట్టడలు పౌలంటున్నాడు వాటిని లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమి స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా ద్దెంపు యువకాల సమయంలో విని డిసర్న్మెంట్ మనకి వివేచన అవసరం ఒక విశ్వాస యొక్క పరిపక్వత ఎలా అర్థమవుతుందంటే ఒక బోధ విన్నప్పుడు లేకపోతే ఒక ఒక బోధ గురించి చదివినప్పుడు వారు డిసర్న్మెంట్ ఇది రైట్ టీచింగ్గా రాంగ్ టీచింగ్ కొన్నిసార్లు అయితే వినకముందే మనం డిసర్న్ చేయగలగాలి ఎందుకంటే వారి గతాన్ని గురించి మనకు తెలిసినప్పుడు అందుకే పౌలు అంటాడు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో సత్యము విషయం అవగాహన లేక అటు ఇటు కొట్టుకొని పోవారు వాళ్ళే వారి వలే మనం ఉండకూడదు వీ హ్యావ్ టు బి వెరీ వైజ్ అండ్ డిసర్నింగ్ ఈ కాల సమయంలో నీవు ఏ బోధన వింటున్నావు ఏ బోధను చూస్తూ ఉన్నావు ఏ బోధను ఫాలో అవుతూ ఉన్నావు ఏ ఉపదేశకులను వింటూ ఉన్నావు నీకు ఆ వివేచన ఉందా ద జడ్జ్మెంట్ ద డిసర్న్మెంట్ పౌల్ అంటున్నాడు ఖండితంగా చెప్తున్నాడు బీ వెరీ కేర్ఫుల్ బీ వెరీ కాషియస్ కారణము మేము బాగానే ఉన్నాం అనుకునే వాళ్ళు కూడా ట్రాప్లో పడిపోయే అవకాశం ఉంటుంది అంత ఆ కల్పనా కథలు ఆ ట్యాగ్ లైన్స్ ఆ క్యాచీ థింగ్స్ అంత క్యాప్చరింగ్గా ఉంటాయి ఎప్పుడు వాక్యమేనా ఎప్పుడు వాక్యాన్ని ధ్యానించడమేనా మనకి ఎగ్జైటింగ్ ఏమన్నా న్యూ థింగ్స్ అంటున్నాడు వాటిని గురించి కఠినంగా ఉండమంటున్నాడు యువత సమయంలో మొదటిగా ఉపదేశసారం ద కాంటెంట్ ఆఫ్ దేర్ మెసేజ్ వీరేమో నిరీక్షణ గురించి విశ్వాసం గురించి మరియు సత్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆరోగ్యకరమైన బోధకులు మరొక వైపు దుర్బోధకులు యూద కల్పనా కథల వైపు మరియు మనుషుల కట్టడల నిమిత్తం వారు బోధిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ వారు కట్టడంలో దేని గురించి అంటే తీతుకు ఉన్న ప్రదేశంలో బహుశా సర్కంసిషన్ పార్టీ ఉండి ఉండవచ్చు అంటే సున్నతి యూదులు ఎవరైతే ప్రభువుని తెలుసుకున్నారో వారు ఇంకా సున్నతి పొందాలి మీరు అని అన్ని జనులు కూడా బలవంతం చేస్తున్న ఆ పరిస్థితిలో ఉండి ఉండవచ్చు లేకపోతే డైటరీ లాస్ అంటారు అంటే ఫుడ్ లాస్ మీరు ఈ తినచ్చు ఈ తినకూడదు అంటే ఆరోగ్యపరంగా ఎవరికి వాళ్ళకి ఫుడ్ లాస్ ఉంటాయి ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి దాని గురించి కాదు మీరు ఈ భోజనం తింటే మీరు విశ్వాసపరంగా పాపం చేసినట్లు తప్పు చేసినట్లు వాటి నిమిత్తం ఎక్కువగా బోధించటం మొదటిది అపోజ్ ఎన్పావులు తీతుకుతో అంటున్నాడు బీ కేర్ఫుల్ అబౌట్ ద కాంటెంట్ ఆఫ్ దర్ మెసేజ్ ఉపదేశ సారము నిమిత్తము జాగ్రత్తగా ఉండ ఇక్కడే కావాలి వివేచన వివేచన కావాలి రైట్ ఫ్రమ్ చిల్డ్రన్ టు అడల్ట్స్ వివేచన అవసరం అయితే ఐదో వచనంలో అంటున్నాడు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తము నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు మొదటిది నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది తీతుకు నీవు యవనస్తుడివి నేను క్రేతు అనే ఒక ప్రాంతంలో నేను ఉంచాను అక్కడ నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్దు కారణము సంఘము దేవుని యొక్క గృహము ఇట్ ఈస్ గాడ్స్ హౌస్ హోల్డ్ ఒకటి లోపముగా ఉన్న వాటిని దిద్దాలి రెండవది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రీతిలో నిన్ను విడిచి వచ్చి తిని మరియు గాడ్స్ ఆర్డర్ అక్కడ ఉండాలి దేవుని యొక్క క్రమము ఆ సంఘంలో ఉండాలి దానికి అవసరమైంది ఏంటంటే పెద్దలను నియమించు కానీ ఆ పెద్దలను నియమించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు బీ డిసర్నింగ్ ఇలాంటి దుర్బోధకులు ఉన్నట్లయితే వాళ్ళని ఎంటర్టైన్ చేయద్దు వాళ్ళ నిమిత్తము స్ట్రిక్ట్గా ఉండు వాళ్ళ నిమిత్తం వాళ్ళని ఖండించు మొదటిది ఉపదేశాన్ని చూడమంటున్నాడు అబ్జర్వ్ వారి యొక్క ఉపదేశ సారాన్ని చూడు రెండోది కాంటెంట్ మాత్రమే కాదు లుక్ ఎట్ దేర్ క్యారెక్టర్ వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూడు ఆరోచనం ఈ ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తూ ఉన్నాడు నిందారహితుడు ఏకపత్ని పురుషుడు మొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే బ్లేమ్లెస్ నిందారహితుడు అంటే ఒక వ్యక్తి ఒక ఒక క్లియర్ విషయంలో ఒక పెద్ద విషయంలో ఒక మచ్చ పడి లేకుండా ఉండటం నో స్పాట్ ఇన్ హిమ్ ఒక ఒక విధానాలు చూస్తే దెర్ ఇస్ నో వన్ బ్లేమ్లెస్ కేవలం మన ప్రధాని కాపరి మాత్రమే ఆయన మత్స్ అయినో డాగు అయినో లేనివాడు ఆయన ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నాం మా పోస్టు అయిన పేతురు అంటాడు విఆర్ వెయిటింగ్ ఫర్ దాట్ చీఫ్ షెపర్డ్ కానీ ఈ గృహ నిర్వాహకత్వంలో దేవుని యొక్క పనిలో కాపరులుగా ఉన్నవారు దే షుడ్ బి బ్లేమ్లెస్ స్పాట్లెస్ బ్లేమ్లెస్ ఏ విషయాల్లో ఏకపత్ని పురుషుడు ఇన్ మ్యారేజ్ కారణం ఏంటంటే దుర్బోధకులు ఎలా ఉన్నారో చూద్దాం కింద వాక్య భాగం నేను పేర్లగా చూపించుకుంటూ వెళ్తాను దుర్బోధకులు ఎలా ఉన్నారంటే మొదటిగా వారు భ్రష్టులై ఉన్నారు పదహార వచనం ప్రకారం వీరేమో నిందారహితులై ఉండాలి వారేమో భ్రష్టులై ఉన్నారు రెండోదేమో వీరు ఏకపత్ని పురుషులై ఉండాలి అంటే వివాహం విషయంలో కట్టుబడి నమ్మకంగా ఉండాలి కారణం ఏంటంటే దుర్బోధకులు ఎలా ఉన్నారంటే వారు కుటుంబములకు కుటుంబములనే పాడు చేయించున్నారు దే ఆర్ స్పాయిలర్స్ వారు పాడు చేయించున్నారు కుటుంబాలని పాడు చేస్తున్నారంటే వారి కుటుంబాలు పాడిపోయి పాడైపోయినాయి వేరే వాళ్ళని పాడు చేస్తున్నారు దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడిన ఉన్న ఎడల అట్టివాన్ని పెద్దగా నియమించవలను దుర్వ్యాపార విషయము నో నేరము మోపబడిన వారై ఉండాలి వీళ్ళ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే అంటే దేవుని యొక్క గృహ నిర్వాహకత్వం చేస్తున్న కాపర్ల యొక్క గృహ వారి యొక్క వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై ఉండాలి కారణం ఏంటంటే వారు ఎలా ఉన్నారంటే వారు అబద్ధికులు మనం చూసాం వచనంలో దుష్టమృగములు కదా భ్రష్టులై ఉన్నారు మరి ఇక్కడ ఒక మాట అన్నాడు అవిదేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టివాణిని పెద్దగా నియమింపవచ్చును అంటే వారు విశ్వాస వయసుకు వచ్చినప్పుడు ప్రభువుని అంగీకరించి దేవుని పిల్లలై ఉన్నవారై అటువంటి పిల్లలు కలిగిన వారై ఉండాలి నేరము వారై అంటే దాని అర్థం కాపర్లు పెద్దల యొక్క పిల్లలు పైనుంచి ఓడిపడి పర్ఫెక్ట్గా ఉండాలని కాదు వారు కూడా సామాన్యమైన పిల్లలే కానీ దేవుడు నియమించిన వాటిలో ముఖ్యమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్ గానో లేకపోతే విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నట్లు అలాంటి అవిధేయులైన పిల్లలు కలిగి ఉన్నవారు కాక అల్టిమేట్గా ఇట్ ఈస్ గాడ్ హూ లీడ్స్ అవర్ చిల్డ్రన్ టు ఫెయిత్ మనం అది జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎప్పుడు కూడా మన బిడ్డలు రక్షణ పొందినందుకు మనల్ని ఎప్పుడు కూడా మనల్ని నిందించడు ఎందుకంటే ఆయన కార్యం అది క్రైస్ ద లాడ్ మన చేతుల్లో ఉన్నట్లయితే అది సాధ్యపడేది కాదు ఇది దేవుని కార్యం కానీ దేవుడు లక్క అడిగే ఒక్క విషయం ఏంటంటే నీవు మనము వారికి బోధిస్తూ ఉండాలి వారికి నేర్పిస్తూ ఉండాలి అండ్ వెయిట్ ఫర్ ద లాడ్స్ మూమెంట్ ఆయన సమయం కోసం వేచి ఉంటాం ప్రార్థించటం నిరుత్సాహపడద్దు పిల్లల రక్షణ నిమిత్తం ఎందుకంటే వన్ డే విల్కమ్ ఆయన కార్యాన్ని జరిగిస్తాడు కానీ మనం చేయాల్సింది ఏంటంటే వారిని వాక్య వెలుగులో ప్రతిదినము జ్ఞాపకం చేస్తూ ప్రతిదినం ప్రార్థిస్తూ వారికి తెలియచేస్తూ దేవుని యొక్క సమయం కోసం ఎదురు చూడటం అవిధేయులైన పిల్లలు కలవారై ఉండక అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చు ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె తిరిగి మనం ఆ పాయింట్కి వస్తున్నాం గాడ్స్ హౌస్ హోల్డ్ ఇది ఆర్డర్లీగా ఉండాలంటే మొదటగా ఏం జరగాలంటే దేవుని యొక్క కాపర్లు పెద్దలు దే షుడ్ బి ఎగ్జంప్లరీ రైట్ చాయిసెస్ రైట్ ఎల్డర్స్ ఉండాలి మరి ఇక్కడ అన్నాడు పెద్ద అనట్లేదు పెద్దలు అది ఒక చిన్న సంఘమేనండి పది మంది ఏమన్నారు పెద్దలు ఎందుకు ఒకరు సరిపోరా క్రేతులు అది ఒక చిన్న సంఘం ఇట్ వాస్ ప్రాబబ్లీ ఏ చర్చ్ ప్లాంట్ మళ్ళాంటి చిన్న సంఘం కానీ దేవుడు నియమించిన విధానం ఏంటంటే బహు కాపరత్వం ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్స్ సో దట్ ఒక వ్యక్తి ప్రభు అయినట్టో రాజు అయినట్టు కూర్చుండక దేవుని యొక్క విధేయత కలిగి నడుచుకున్నట్లు దట్ ఈస్ ద పర్పస్ కానీ ద కమాండ్ ఫర్ ద ఎల్డర్స్ అండ్ పాస్టర్స్ అండ్ షెపర్డ్స్ వారి యొక్క స్టాండర్డ్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ వెరీ హై కానీ ఇది వేషధారణకు దారి తీయకూడదు నేను పబ్లిక్గా ఒక షెపర్డ్గా ఉండాలి ఎల్డర్గా ఉండాలి మంచిగా ఉండాలి అందరూ నన్ను ఈ క్వాలిఫికేషన్స్ మీట్ అవ్వాలని చెప్పి నేను వేషధారణ జీవితాన్ని కలిగి వ్యక్తి వ్యక్తిగతంగా పబ్లిక్లో మాత్రం నేను అందరి ముందు అబ్బా ఇలా ఉండాలి ఎల్డర్ అనిపించుకోవడం వల్ల ఉపయోగం లేదు ఎందుకంటే గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను అతడు స్వేచ్ఛాపరుడును ముక్కోపియు మద్యపానియు కొట్టువాడును దుర్లాభము అపేక్షించేవాడును కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును అంటే మంచి కార్యములను ఆశించేవాడు స్వస్థబుద్ధి గలవాడు నీతిమంతుడు పవిత్రుడు ఆశానిగ్రహము గలవాడినాయండి కారణం ఏంటంటే ఆన్ ద అదర్ సైడ్ వారేం చేస్తున్నారంటే అబద్ధికులు దుష్టమృగములు సోమరులు తిండిపోతులు దుర్బోధల నిమిత్తమై ప్రాకులాడేవారు దుర్బోధల్ని వ్యాప్తి చేసేవారు వారి వ్యక్తిత్వం ఎలా ఉందంటే దే డోంట్ స్పీక్ ట్రూత్ కానీ దేవుని ఉపదేశకుడు సత్యాన్ని బోధించాలి దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ మరియు దుష్టమృగముతో పోల్చాడు దుర్బోధకుని అయితే ఇక్కడ అంటే ఆరోగ్యకరమైన బోధన చేసేవాడు ముక్కోపియు అయి ఉండక దుర్లాభాపేక్షము లేనివాడై వాక్యమును బోధించటం ద్వారా ఏమి లాభం ఆపేక్షించక ఎందుకనంటే పదకొండవ వచ్చిన చూడండి ఎంత క్లియర్గా మీరు ఇంటికెళ్ళి చదవండి ఈ రెండు వాక్య భాగాలను పక్కన పక్కన పెట్టి క్లియర్గా పౌలు ఏం చెప్తున్నారంటే ఈ షోయింగ్ కాంట్రాస్ట్ పదకొండవ వచ్చిన చూడండి అక్కడ అబద్ధికులైన బోధకులు వారు దుర్లాభము కోరకు చేస్తూ ఉన్నారు అందుకే మనం మనం ఎందుకు ఈ డిసర్న్మెంట్ అవసరం అంటే దుర్బోధకులు మరియు మంచి బోధకులకి మధ్య ఆ వివేచన ఎందుకు అవసరమంటే మనం ఎవరిని చూస్తున్నాం ఎవరిని వింటున్నాం అనేది ఎందుకు అవసరం అంటే వారు మన ఆలోచన విధానాన్ని సత్యం నుంచి తొలగించడం మాత్రమే కాదు మన పర్సులను కూడా ఖాళీ చేస్తారు దట్ ఈస్ దర్ ఎజెండా ఎందుకంటే వారి గోల్ ఏంటంటే దుర్లాభం కొరకే వారు చేసే బోధన అలంకృతంగా చక్కగా మనకు మనకి మంచి స్వీట్గా అనిపించే బోధలు చేసే కారణం ఏంటంటే దే ఆర్ టేకింగ్ యువర్ మనీ అండ్ పుటింగ్ ఇన్ ఇన్ దేర్ పాకెట్స్ కానీ ఆరోగ్యకరమైన బోధ నిమిత్తమై ప్రాక్లేడే ఉపదేశకులు ఎలా ఉండాలంటే దుర్లాభాపేక్ష డోంట్ ట్రై టు గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆ ఆపేక్ష వాక్య ప్రకటనలో ఎప్పుడూ ఉండకూడదు మరియు మద్యపానీయు కొట్టువాడును దుర్లాభాపేక్ష కాక అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును బుద్ధి గలవాడు అంటే ఈ విషయాలన్నింటిలో కొన్ని కొన్నిసార్లు ఇంపర్ఫెక్షన్స్ ఉంటూ ఉంటాయి మానవ మాత్రం ఒక దినం మహిమ దినాన్న మనల్ ఆయన సంపూర్తిగా పరిపూర్ణంగా చేయనే ఉన్నాడు ఆ దినం వరకు కూడా ఈ లాప్సెస్ ఉంటాయి కానీ కావాల్సింది ఏంటంటే స్వస్థ బుద్ధి కానీ వారైతే వారు అబద్ధికులు దుష్టమృగములు సోమరులు తిండిబోతులు దుర్లాభాపేక్ష కలిగిన వారు మరియు భ్రష్టులనై ఉన్నారు ఇది కేవలం బోధకులకి సంబంధించిన విషయం మాత్రమే కాదు నీ విశ్వాసాన్ని పరిశీలన చేసుకోవడానికి బేరీజ్ వేసుకో మొదటిది ఉపదేశ సారము నువ్వు ఏం ఉపదేశాన్ని విశ్వసిస్తూ ఉన్నావు ఏం ఉపదేశాన్ని వింటూ ఉన్నావు ఏం ఉపదేశాన్ని చదువుతూ ఉన్నావు ఏమి పాటలు వింటూ ఉన్నావు రెండోది హౌ ఈస్ యువర్ లైఫ్ ఇది కాపరులకు చెందిన విషయం ఇది పెద్దలకు చెందిన విషయం అవును ఇది మనకు చెందిన విషయం ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఫర్ ఆల్ ద బిలీవర్స్ ఎందుకనంటే కాపరులు ఏకపత్ని పురుషులే ఉండాలి విశ్వాసులు ఎలా అయినా ఉండచ్చు అని దేవుడు ఎక్కడైనా నియమి ఇచ్చాడా కాదు బట్ దిస్ ఈజ్ ఎ మ్యాండేటరీ నాట్ ఓన్లీ ఫర్ preachers బట్ for ఆల్ మూడవ ముఖ్యమైన విషయం ఒకటి ఉపదేశ సారము కాంటెంట్ ఆఫ్ ద మెసేజ్ రెండవది వ్యక్తిత్వం క్యారెక్టర్ మూడవది కరెక్షన్ దిద్దుబాట్ పౌల్ అంటున్నాడు ఇలాంటి దుర్బోధ చేసేవారిని ఉపేక్షించద్దు కానీ అది ఎలా చేయమంటారంటే విత్ చారిటీ కరెక్షన్ విత్ ఛారిటీ ఎవరిని ఛారిటీతో అంటే ప్రేమ ద్వారా కరెక్ట్ చేయాలంటే ఎవరిని దిద్దుబాటు చేయాలంటే చాలామందికి తెలియక అలా చేస్తూ ఉంటారు దుర్బోధ చేసేవాళ్ళు నేను ఎప్పుడు కూడా ఆ ఫైన్ లైన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కానీ చాలామంది తెలిసే చేస్తుంటారు దుర్బోధ తెలియక చేసేవారిలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే నువ్వు వారికి చెప్పినప్పుడు వారు ఏమంటారంటే అయ్యో అలానా బ్రదర్ నాకు తెలియదు బ్రదర్ అని అంటారు నాకు నిజంగా తెలియదు బ్రదర్ నేను ఇదే సత్యం అనుకున్నాను ఇలా చేయాలనుకున్నాను ఇలా బోధించాలనుకున్నాను నాకు కొంచెం నేర్పించరా కానీ కావాలనే వాంటెడ్గా దుర్బోధ చేసేవాళ్ళు ఏమంటారు తెలుసా నువ్వు తప్పుగా ఉన్నావు నీ టీచింగే రాంగ్ కృప ద్వారా రక్షణ మాత్రమే కాదు క్రియలు ఉండాలి కరెక్టే క్రియలు ఉండాలి క్రియల ద్వారా రక్షింపబడతాం కాదు రక్షింపబడిన వారు సత్క్రియలు కలిగి ఉండాలి ఒక ఫేమస్ టీచింగ్ ఉందనమాట వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ బర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ వారు ఏం చెప్తారంటే దేవుడు సృష్టిని కలుగమని పలికినప్పుడు అది కలిగింది కాబట్టి మనం ఏం పలికితే అది జరగాలి యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన బిడ్డల అయ్యాము గనక మనం కూడా చిన్న చిన్న దేవుళ్ళమే ఆర్ స్మాల్ గాడ్స్ కాబట్టి మనం ఏం పలికితే అది జరగాలి మనకు కూడా ఆ కెపాసిటీ క్రియేటివ్ కెపాసిటీ ఉంది దీనే వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అని అంటారు పౌలు పేర్లు కొన్ని చెప్పాడు గనక నేను కొన్ని చెప్తున్నాను కొన్ని పేర్లు సో కాల్డ్ వెరీ ఫేమస్ బెనిహిన్ జాయిస్ మేయర్ క్రెఫ్లో డాలర్ జోయిల్ ఆస్టిన్ శమ్యుల్ పటా శామ్యుయల్ డేవిడ్ కొన్ని వందల మంది బోధకులు మన చుట్టూ వర్డ్ ఆఫ్ ఫెయిత్ మూమెంట్ అనే ఒక దుర్బోధను దుర్లాభాపేక్షతో వ్యాప్తి చేయిస్తున్నారు కారణం ఏంటంటే నేను ఇందాక అన్నట్లు కరెక్షన్ విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే కొంతమంది తెలియక చేస్తూ ఉన్నారు వారితో మనం సరైన కాన్వర్జేషన్స్ ఫస్ట్ సిట్టింగ్ సెకండ్ సిట్టింగ్ థర్డ్ సిట్టింగ్ మనం కలిగి ఉన్నప్పుడు వారు సరైన బోధలోనికి వస్తూ ఉంటారు కేవలం బోధకలే కాదు విశ్వాసలైనా సరే కానీ కొంతమంది భ్రష్టులైనట్టుండి దుర్లాభాపేక్షతో వారు సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపించడానికి చాలామంది ఆ బోధను తెలిసే చేస్తున్నారు వారి అంతము బహుఘోరంగా ఉండబోతుంది దేవుడు వారిని తీర్పు తీర్చున్నాయి ఉన్నాడు కారణం వాక్యం అలాగే బోధించినప్పుడు వారు అలాగే బోధ చేయడం తప్పు వాక్య వ్యతిరేకం కాబట్టి విశ్వాసికి ఒక ఉన్నతమైన అలంకారం ఏంటంటే డిస్సర్న్మెంట్ డిసర్న్మెంట్ వివేచన లీవై అయ్యి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాడు నేను వాటి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి అసలు ఇది ఏంటి అది అనేది నేను ఎగ్జామిన్ చేస్తాను కొన్ని కొన్ని వీడియోస్ వాళ్ళు సృష్టించేటప్పుడు వాళ్ళ ఫిలాసఫీని వాళ్ళు తెలియచేయకపోయినా కొంతమంది తెలియచేస్తారు అది తెలుసుకొని కరెక్ట్ చేసి ఇలాంటివి చూడొద్దు అని మనం చెప్పాలి కారణం ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ డిసర్న్మెంట్ వారికి ఇంకా చిన్నవారు పాలు తాగే వయసులో ఉన్నారు వారికి వివేచన ఉండదు కానీ ఆత్మీయంగా ఒకసారి మనం పరిశీలించుకుంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్న విషయం పౌలు తీతుకుతో తీతుకు ఆ సంఘానికి క్రేతులో ఉన్న సంఘానికి రాస్తూ మరియు మనకి పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే వివేచన కలిగి ఉండుట డిసర్న్మెంట్ అబ్జర్వింగ్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్ సరైన ప్రశ్నలు అడుగుట వీరి ఉద్దేశం ఏంటి వాక్యాన్ని పట్టుకొని బోధించినంత మాత్రాన ఆరోగ్యకరమైన బోధ కాదు అందుకే అలాగే అయితే పౌలు ఇలాగ వారిని ఖండించవలసిన కరెక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది కరెక్షన్ చేయమని క్రేతులో తీతుకు చెప్పవలసిన అవసరం ఏముంది దిద్దుబాటు ఇక్కడ ఒక మాట అంటాడు ఐదో వచనంలో నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది కరెక్ట్ తర్వాత తొమ్మిదవ వచనం తాము హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవారగునట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలెను మరియు దుర్బోధకుల గురించి మాట్లాడుతూ అంటాడు పద్నాలుగవ వచనంలో వారిని కఠినముగా గద్దింపు చాలామంది ఏమంటారంటే జడ్జ్ నాట్ మనం జడ్జ్ చేయకూడదు బ్రదర్ కానీ పౌలు ఏమంటున్నాడు అంటే దుర్బోధలో ఉన్న వారిని కఠినముగా గద్దెంపమంటున్నాడు నేను కొంతమందికి దుర్బోధ విషయం హెచ్చరించినప్పుడు వాళ్ళు నాతో చెప్పింది వారు తర్వాత అనుకున్నది ఏంటంటే నేను అసూయ కలుగొన్నానేమో మన సంఘం చిన్నది లేకపోతే ఇక్కడికి రావాల్సిన చర్చ్ గ్రోత్ విషయాలన్నీ ఎక్కడికైనా వెళ్ళిపోతాయని వారు బాధపడుతున్నారేమో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారేమో కాదు విత్ లవ్ ఐ లవ్ మై చర్చ్ దట్ దే షుడ్ బి డిసర్నింగ్ వాట్ ఈస్ ట్రూత్ పౌల్ అంటున్నాడు కఠినంగా గద్దించము అవుట్ ఆఫ్ లవ్ కరెక్ట్ రీసెంట్గా చర్చ్ చాలా మంది ఒక మీటింగ్కి వెళ్ళారు వెళ్ళొచ్చి నాకు హ్యాపీ కలిగిన విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ దమ్ తెలుసు బ్రదర్ ఆ బోధలో ఏదో లోపం ఉంది మేము కనుక్కోగలిగాం యాజ్ ఎప్పర్డ్ ఇట్ గివ్స్ జాయ్ అంటే ఆ బోధలో ఉన్నందుకు హ్యాపీ కాదు కరెక్ట్ చేయగలిగిన డిసర్న్ చేయగలిగిన కెపాసిటీ దాట్ ఈస్ ఆ వివేచన మనకు కావాలి ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్ళడం అంటే అదే డిసర్నింగ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ నాట్ పావు పదిహేను వచ్చినలో పవిత్రులకు అన్నీ పవిత్రమే పవిత్రములే కానీ అపవిత్రులకును అవిశ్వాసులను ఏది పవిత్రమైనది కాదు వారి మనసును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నాయి వీరిది మనసు మనస్సాక్షి అపవిత్రపరచి ఉన్న కారణాన అపవిత్రపరచబడి ఉన్న కారణాన అన్ని అపవిత్రములుగానే ఉంటాయి పచ్చకామర్లు వాడికి లోకమంతా పచ్చగా అన్నట్లు లోపల మనస్సాక్షి సరిగా లేదు కనుక నీవు తింటున్న ఈ ఆహారం నిషేధితమైనది నీ ఆత్మీయ నీవు రక్షణ పోగొట్టేది అనే ఆహారం విషయమో లేకపోతే నీకు సున్నతి లేదు కనుక నీవు నీవు నిషేధించబడిన వాడివి నీవు రక్షణ లేని వాడివి నీవు నిజమైన ఇస్రాయుడు కాదు అనే బోధో కారణం ఏంటంటే మనస్సాక్షి సరిగా లేదు మనస్సాక్షి సరిగ్గా ఉన్నవాడికి సున్నత అయినా సున్నత లేకపోయినా పర్వాలేదు ఆహారం ప్రభావితం చేయదు ద మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ద సర్కమ్సిషన్ ఆఫ్ ద హార్ట్ కాల్సీల్ రాసిన పత్రిక నీ హృదయం సున్నతి చేయబడాలి అందుకే చాలాసార్లు మనం కరెక్షన్లో జ్ఞాపకం చేసుకోవాల్సింది డోంట్ ట్రై టు కరెక్ట్ ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ ఫీచర్స్ ఒక వ్యక్తి ఇలా ఎలా ఉన్నాడా ఎలా డ్రెస్ చేసుకున్నాడా ఇలా ఉన్నాడా లేకపోతే డోంట్ కరెక్ట్ దెమ్ టు ద బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇలా అదేమన్నా లోపభుయిష్టమైందైతే అతని మనస్సాక్షి నిమిత్తం ఆలోచించు అతని బోధ ఉపదేశ సారాన్ని అబ్జర్వ్ చేయి కానీ వీరేంటి వీరికి అన్ని అపవిత్రముల కారణము మనస్సాక్షి అపవిత్రంగా ఉంది మూడు విషయాలు మనం నేర్చుకున్న మొదటిది కాంటెంట్ ఉపదేశ సారము రెండవది క్యారెక్టర్ ఆరోగ్యకరమైన బోధకులు మరియు దుర్బోధకులు మూడవది కరెక్షన్ దిద్దుబాటు ఉపదేశ సారము వ్యక్తిత్వము దిద్దుబాటు అయితే యుదకాల సమయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పౌలు తీతికి తీతుకు మాటి మాటికి రాస్తూ మూడు అధ్యాయంలో మూడు కోర్ విషయాలను ఇచ్చాడు దానిలో మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు అనాది కాలముందే వాగ్దానం చేసిన అబద్ధం ఆడనేరని హీ డస్ నాట్ లై ఆయన అబద్ధం మాడనేరని వాడు ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్థ ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలములందు బయలుపరచును మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం విదకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఆర్డర్లీనెస్ అనేది మనం ఏదో ఒక పోలీస్ లాగా లేకపోతే మొత్తం ఫిజికల్గా మనం చేస్తే అయ్యేది కాదు ఆర్డర్లీనెస్ కమ్స్ త్రూ ద గాస్పల్ విచ్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ సువార్త ద్వారా అది వస్తుంది ఎప్పుడైతే మనం సువార్తను అర్థం చేసుకుంటాము ఒకప్పుడు మనం పాపులమై ఉన్నాం ఒకప్పుడు మనం భ్రష్టులమై ఉన్నాం దుష్ట మృగములమై ఉన్నాం అబద్ధికులమై ఉన్నాం సోమరులమై ఉన్నాం తిండిపోతులమై ఉన్నాం దట్ ఈజ్ అవర్ స్టేట్ కానీ క్రీస్తు తాను మనకు మన నిమిత్తమైన శిలువలో మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి మనం పొందాల్సిన శిక్ష ఆయన అనుభవించి ఇంకా మనకి ఛాయలు మన జీవితాల్లో ఉన్నాయి కానీ ఆయన కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా ప్రకటించి దినదినము ఆయన స్వారూపంలోనికి మారుస్తూ ఉన్నాడు ఈ ఆర్డర్లీనెస్ ఇన్ గాడ్స్ హౌస్ హోల్డ్ దేవుని యొక్క గృహంలోని క్రమము వచ్చే విధానం ఎట్లంటే సువార్త పట్ల అవగాహన మనకి ఉన్నప్పుడు వివిధ సమయంలో ఆయన బలను సమీపిస్తున్న మనము దేవుడు మనకి జ్ఞాపకం చేసిన ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకొని ఆయన బలలో చేవేద్దాం